స్నానం చేసిన తరువాత అయినా సరే ఒంటి మించి స్నానం చేసిన బట్టని కిందకి విడిచిపెట్టినప్పుడు దాన్ని కాలుతో పైకెత్తడం కానీ, విడిచిపెట్టిన బట్ట అయినా సరే దాన్ని పాదంతో తన్నడం కానీ చెయ్యకూడదు. ఎందుచేతనంటే దేవతలందరూ కూడా వస్త్రాన్ని ఆవహించి ఉంటారు. వేదంలో ఈ వస్త్రము యొక్క నిర్మాణ విధానము, ఆ వస్త్రమును దేవతలు ఎలా ఆవహించి ఉంటారు అన్న మాట గురించి మాట్లాడతారు. అందుకే వస్త్రానికి అంత ప్రత్యేకత. అంచు ఉన్నటువంటి బట్ట ఎవరికైనా ఇస్తే వారు 10 కాలాలు బ్రతికుండాలి అని కోరుకున్నట్టు, అలాగే ఎవరు ఇచ్చాడో ఆయన కూడా 10 కాలాలు బ్రతికుండాలి అని సంకల్పం జరిగినట్లు. అందుకే వస్త్రం ఇచ్చేటప్పుడు, బట్టలు పెట్టేటప్పుడు సాధారణంగా అంచు లేనటువంటి బట్టలు పెట్టరు, అంచు ఉన్న బట్ట ఇస్తారు. అంచు ఉన్న బట్ట అంటే పంచెల చాపు. వస్త్రద్వయం, ఎప్పుడూ కూడా ఒక్క వస్త్రాన్ని ఇవ్వకూడదు, 2 బట్టలు ఇవ్వాలి. అసలు యథాశాస్త్రంగా మాట్లాడాలి అంటే ఇంటికొచ్చినటువంటి ఒక సువాసినికి ఇచ్చేటప్పుడు కూడా 2 రవికల బట్టలు ఇవ్వాలి, కానీ 1 బట్ట లేదు శాస్త్రంలో. వస్త్రద్వయం, 2 వస్త్రములను ఇస్తారు. కాబట్టి ఆ వస్త్రం ఇచ్చేటప్పుడు పురుషుడైతే ఎడం భుజం మీద ఉత్తరీయం ఉండాలి. ఉత్తరీయం లేకుండా ఇవ్వకూడదు, ఉత్తరీయం లేకుండా పుచ్చుకోకూడదు. ఉత్తరీయానికి అంత ప్రశస్తి ఉంది.